హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ స్వాగతం సుస్వాగతం మామేజ్ తెలియజేస్తున్నాం తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి మరి మొత్తం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతోమంది వింటున్నారు ఇప్పుడిప్పుడే ట్యూన్ అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే రేడియో ఆన్ చేస్తూ ఉన్నారు అలా కారులో వెళుతూ కారులో కార్ ప్లే దారు కూడా వింటూ ఉన్నారనమాట వింటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక మామ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి బోల్డ్ అన్ని కబర్లు మనం మాట్లాడుకుందాం హైదరాబాద్లో ఇప్పటికి లాక్డౌన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక ఇరవై నిమిషాల్లో అంటే కర్ఫ్యూ అనమాట ఎక్కడికక్కడ బట్టేసుకుంటున్నారు ఫస్ట్ డే ఏదో ఎగ్జిమిషన్ ఉంది కానీ ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా వెళ్ళట్లేదు తెలుసా ఇంటికి అంతకంటే ముందు పెళ్ళైన వాళ్ళు ఇంటికి పోవాలంటే మహా ఉంటుండే ఇప్పుడు ఆమె అడగాల్సిన అవసరం లేదు మా ఆయన ఖచ్చితంగా ఎనిమిది గంటల వరకు వచ్చేస్తాడు ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెళ్ళాల్సిందే ఒకవేళ దొరికితే అడుగుతున్నారనమాట ఏంటి ఎక్కడి నుండి వస్తున్నావు ఏం చేస్తున్నావు మరి కర్ఫ్యూ అందే లేదా ఈ టైంలో ఎలా వెళ్తున్నావు ఏంటి అంటే రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్ తోటి చెప్తూ ఉన్నారనమాట సో అక్కడ ఆశీర్వాది పిండి లేస్తారు ఇగో ఈ షాప్కి వచ్చిన అర్థ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట సో మొత్తానికి ఇక నిన్న రాములవారి కళ్యాణం అయిపోయింది చాలా సంతోషంగా అయిపోయింది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వర్షం కురిచే అవకాశం మనకు కనబడుతూ ఉందనమాట అందుకోసమే హైదరాబాద్ అంతా కూడా మేఘావృతం అయిపోయింది ఎప్పుడు వర్షం పడుద్దా ఏంటా అని చెప్పేసి చూస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా వస్తుంటుందండి కదా సో మరి ఈ బీట్రూట్ క్యారెట్కి సడన్గా వర్షం వచ్చేసింది అనుకో అవి ఖరాబ్ అయిపోతాయి రేట్లు పెరిగిపోతాయి అలాగే ఇంకొకటి మనకి పండు పండేంటి మామిడి పండు సో మామిడి పండ్లన్నీ కూడా విపరీతమైనటువంటి రేట్లు ఎక్కువైపోతాయి అన్నమాట సో పడితే మామూలుగా పడాలి కాసింత జల్లులా పడిపోతే చాలు కానీ మరీ వరద భీభత్సం సృష్టిస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సుష్మిత గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ అందరి తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సుష్మిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ ఇక కరోనా నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి లభ్యత దీని మీద చాలా అంటే చాలా కమిటీలు వేస్తూ ఉన్నారనమాట అలాగే సగానికి పైగా తగ్గించినటువంటి పాస్పోర్ట్ స్లాట్స్ పాస్పోర్ట్లు మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా సగానికి సగం తగ్గించారనమాట ఇప్పుడు ఎందుకండి మీకు ఎటన్నా పోతున్నారండి ఎటు పోవట్లేదు కదా కరోనా టైం ఇది ఆగండి కాసేపు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అందుకోసం మీరు కూడా స్టార్ట్ సేవలు ఉంటే ఇప్పుడు తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే నేటి నుంచి మహారాష్ట్ర జార్ఖండ్లో లాక్డౌన్ విధించారు కంప్లీట్గా అలాగే ఇక మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈరోజు వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ అందమైనటువంటి భూమి ఈ భూమిలో మనకు భూమి అంటే మనం ఈరోజు నిలకడగా ఇలా ఉన్నామంటే దానికి కారణం భూమియే అది తిరుగుతున్నా కూడా మనకు తిరిగినట్టే అనిపిస్తుంటుంది ఓకే మరి ఈ సముద్రాలు ఈ సెలయేళ్ళు ఈ పచ్చని ప్రకృతి ఈ అందమైనటువంటి సముద్రాలు ఇవన్నీ కూడా తనలో నిగూఢం చేసుకొని హాయిగా ఇంత మంచి లైఫ్ని ఇస్తున్నటువంటి ఈరోజు వరల్డ్ ఎర్త్ డే సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం భూమికి జేజేలు సో దీనికి రకరకాలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు కాలుష్యం అంటారు లేకుంటే ఇంకేదో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం చక్కగా ఉండాలని చెప్పేసి అంటారు భూమిలో వ్యర్థాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అంటారు సముద్రాలు కలుషితమైపోయినాయి అని చెప్పేసి అంటారు వీటన్నిటిని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం కాబట్టి మొదటిసారిగా దీన్ని పంతొమ్మిది వందల టువంటి డెబ్బై ఏప్రిల్ ఇరవై రెండున స్టార్ట్ చేశారనమాట అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్లో జనవరి ట్వంటీ ఎయిత్న శాంటా బార్బారా సముద్ర తీరం చమురు తిట్టుతో నిండిపోవడంతో సముద్ర ఆధారిత జీవజాతులన్నీ కూడా చనిపోయాయి అన్నమాట దీంతో అమెరికన్ సెనేటర్ గెలాడ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకైన పిలుపునిచ్చారు నాటి నుంచి ఏటా ఏప్రిల్ ఇరవై రెండున మనం ఎర్త్ డేలు జరుపుకుంటున్నాం అన్నమాట సో మనం భూమిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ భూమిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటే మీరు కూడా కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఆ ఊళ్ళో గడ్డం ఉంటే అమ్మాయిని ఇవ్వరట చాలా మంది గడ్డం మీద చాలా బాగుంటారండి మీరు చూడడానికి యు లుక్ సో హ్యాండ్ సో అది ఇది అంటారు కానీ ఆ ఊళ్ళో పోరాడు కనుక ఊరికనే గడ్డం కనుక పెంచుకున్నాడు అనుకో ఇవి అయిపోయాయి ఏది గడ్డంతో ఏంటి ప్రాబ్లం వాళ్ళకో రెండే పెళ్లి చేసుకునేది నేను కాపురం చేసేది నేను గడ్డంతో ఏమి ఇబ్బంది అండి నాకు అసలు గడ్డం అడ్డం దేనికి అని చెప్పి ఏ బాబు మా ఊళ్ళో ఎవరైనా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే వాళ్లకు గడ్డం ఉండకూడదు నీట్గా షేవ్ చేసుకోవాలి అట్లయితేనే ఇస్తాం మేము లేకుంటే లేదు అని చెప్పేసి కరాకండ్గా చెప్తున్నారు వాళ్ళు బల విచిత్రంగా ఉంది కదా ఇంతకీ ఈ ఊరు ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకునే ముందు మనతో మాట్లాడడానికి సుగుణశ్రీ గారు సిద్ధంగా ఉంటున్నారు హాయ్ సుగుణశ్రీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈన మామ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఒసుగు గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నా మామ మిమ్మల్ని గారు పట్టుకుంటార మామ 9 గల్ల ఇంటికి వెళ్ళిపోతా వరకు ఇంటికి వెళ్ళిపోతే నన్ను కూడా పట్టుకుంటారు డిఫినెట్ గా మీరు జర్నలిస్టులు కదా మామ మీకు అవకాశం లేదా ఈ ఉన్నది అవన్నీ పట్టుకున్న తర్వాత ముచ్చట పట్టుకునే పట్టుకునే తర్వాత నా దగ్గర ఒక నాలుగైదు కార్డ్స్ ఉంటాయి అయితే మీకేం టెన్షన్ ఫస్ట్ మన రేడియో ప్రెస్ అనే కార్డు ఉంటుంది ఏం రేడియో బై ఇది రేడియో వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు అంటే చెప్తున్నాయి కదా బై రేడియోది మేము రేడియోలో మాట్లాడాలి సార్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ షో ఉందండి అది ఇదని చెప్పేసి మీరు రేడియో వాళ్ళకి చెప్పుకోండి మీ మాటలు ఇక్కడ కాదు పోలీసు వాళ్ళ ముందు కాదు నెక్స్ట్ అంటాడు సార్ అప్పుడు ఇంకొక బ్రహ్మాస్త్రం తీస్తాం అది చేసిన తర్వాత ఏ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మస్తుగా వచ్చినాయి భయ్ నువ్వు అవన్నీ నాకు ఏం చెప్పకు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు అది ఇదని చెప్పేసి అంటారనమాట దాని తర్వాత మూడొక బ్రహ్మాస్త్రం ఉంటుంది ఎక్కడదో ఛానల్ పేరు చెప్తున్నావు అది ఉందో లేదో కూడా మాకు తెలియదు ఏంది భయ్ ఇదంతా కూడా అని చెప్పేసి మాట్లాడుతుంటారు నాలుగవ బ్రహ్మాస్త్రం ఉంటుంది ఒకటి అది అక్రెడేషన్ కార్డ్ అని అంటారు దాన్ని అంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు అది అక్రిడేషన్ కార్డ్ అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించినటువంటి ఒక జర్నలిస్ట్ ఫోర్త్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తి తను అని చెప్పేసి గవర్నమెంట్ నుండి మనకు ఒకటి వస్తుంది అనమాట సో అది చూస్తే మాత్రం డెఫినెట్గా సారీ సార్ ఇంతసేపు సార్ మీరు అదేదో ఫస్ట్ ఏ పెడితే అయిపోతుండే కదా సార్ బట్ కొందరు పరిచయమైన వాళ్ళు ఉంటారు అరే మహేష్ మామగారు సార్ మీరు కూడా ఏంటి సార్ అంటే తెలుసు కదా మామ మనము ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ షో ఉంటుంది అవన్నీ సారీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఉంటుంది ఇక సాధక బాధకాలు ఉంటాయి ఆఫీస్ బంద్ చేసుకోవాలి వచ్చే వచ్చేవరకు ఇంత టైం అయిపోతుంది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తాము అంటే ఒకటండి మనం ప్రేమగా సమాధానం చెప్పాలి ఎవరికైనా నిజాయితీతో మనం చెప్పాలి లేకపోతే నిజాయితీతో సమాధానాలు చెప్పాలి నిజంగా చెప్పాలి సార్ నేను పాలకోసం వచ్చాను సార్ నేను చిన్న పాప ఉంది చిన్న పాప చిన్న పాప ఉంది సార్ ఇంట్లో అన్నాం అనుకో ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడ అవునవును సో అరే అవునా అని చెప్పేసి మనం అట్లా అంటే నిజంగానే అటువంటి సిచ్యుయేషన్ వస్తే మాత్రం చెప్పాలన్నమాట బట్ అయినా కూడా ఇవన్నీ చెప్పుకొని తిరగడం కంటే హాయిగా వాళ్ళు తొమ్మిది గంటలకు టైం ఇచ్చినప్పుడు తొమ్మిది గంటలకు వెళ్ళిపోతా అయిపోతుంది కదండి ఈ బాధలన్నీ ఎందుకు ఇప్పుడు వైన్ షాప్స్ కూడా ఎయిట్ ఓ క్లాక్కి బంద్ అయిపోతున్నాయి ఏం చేస్తాం సరే నేను నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని బండి అయిపోయాను నైన్ థర్టీకి మీరు వస్తున్నారు మీరు ఎటువంటి రీజన్ చెప్తారో చూద్దాము హలో మేడం బండి ఆపండి చెప్పండి సార్ మేడం బండి ఆపండి టైం ఎంత అవుతుంది ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది ఇక్కడ కర్ఫ్యూ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మీరు నైన్ థర్టీ అయినా కూడా ఇలా రోడ్ల మీద తిరగడం కరెక్టేనా ఏనా థిస్ ఈస్ నాట్ ఫేర్ అండి పెద్ద వాళ్ళు సారీ టు సే తనకి హెల్త్ బాలేదు సార్ మెడిసిన్స్ మెడిసిన్స్ కోసం మెడిసిన్స్ కావాలనుకున్నప్పుడు మార్నింగ్ ఏ తెచ్చుకోవాలమ్మా ఇప్పుడు రాత్రిపూట మనం తిరగకూడదు స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి కదమ్మా మోషన్స్ ఈ లేడీస్ వచ్చామంటే అర్థం మీరు అందరు ఇదే రీజన్స్ చెప్తున్నారండి అదే ఇబ్బందిగా అనిపిస్తుంది మీరు ఇట్లా చేయకూడదు మీరు తెలుసుకున్న వాళ్ళు మీరు బాగా తెలిసిన వాళ్ళు మోషన్స్ కంట్రోల్ చేసుకోవాలండి ఏముంది సాబ్దాన్ బియ్యం ఏమేమి ఉంటాయి అవి తాగేసేయండి ప్రతిదీ మెడికల్ 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 ఎన్ని రోజులు ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటారు మార్నింగ్ మార్నింగ్ పాయింట రోజుల టాబ్లెట్ వేసుకుంటారు దాని తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటారు దాని తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు అన్న మరగడానికి వేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా నాలుగైదు గోలీలు మళ్ళీ ఈవినింగ్ నాలుగైదు గోళీలు బాడీ మొత్తం ఇలా ఒక్కొక్క టాబ్లెట్ తింటే బాడీలో రెసిస్టెంట్ పవర్ మొత్తం పోతుంది మనం తినే తిండే మందులు అందువల్ల మందులతోనే బతకాలి తప్పదు అలా అయిపోయింది మన జీవనం మొత్తం పొల్యూషన్ ఇంట్లో వాటర్ ఉన్నాయా మరి వాటర్ ఉన్నప్పుడు టాబ్లెట్ లేదు కమ్మా ఇంట్లో వాటర్ లేకుంటే ఏదో ఎగ్జామిషన్ వచ్చి అనుకున్నాను పెద్దోళ్ళు పడిపోయి నర్సం వచ్చి ఎన్నిసార్లు అని పోతారు తిరగలేరు కదా ఈ లాక్డౌన్ టైంలో అన్ని కూడా తెచ్చిపెట్టుకోవాలమ్మా ఇంట్లోనే పెట్టుకోవాలి అన్ని రకాల ట్యాబ్లెట్స్ పెట్టుకోవాలి పారాసెటమాల్ టాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఒకటి ఉండాలి అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఉండాలి అలాగే విటమిన్ సి ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలి శానిటైజర్ ఉండాలి టిష్యూస్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి మొత్తం ఉన్నాయి మాత్రమే అందుకోసం ఏ అంటే చాలా ఇబ్బంది ప్రతీది ఇంతకంటే ముందు ఎవరో వచ్చారు సార్ నాకు ఆయన కూడా ఇదే ప్రాబ్లం చెప్పేస్తున్నాడు ఆయన దిస్ ఇస్ నాట్ ఫేర్ మేడం ఇంకొకసారి మీరు నాకు రోడ్డు మీద కనపడొద్దు అయినా పర్లేదు రండి వెళ్ళండి ఏమి కాదు కొంచెం మీకు అర్థమైపోతుంది బయటికి వెళ్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ కూల్ అండి అదే జాగ్రత్తగా ఉండండి సరేనా మ్యామ్ వెరీ మచ్ సుగుణశ్రీ గారు చక్కగా మాట్లాడారు మరి ఈరోజు ప్రపంచ దరిత్ర దినోత్సవం కాబట్టి ఇంతకీ వరుడికి గడ్డ ఉంటే పిల్లని ఇవ్వరు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నటువంటి ఆ ఊరేంటి అలాగే బైడెన్ సర్కార్లో మరో ఇండియన్ వచ్చేసింది ఒక ఆమె సో వాళ్ళ సంగతి ఏంది మరుసంత బాధగా ఉంది తెలుసా నుండి ఏంద్రా మళ్ళీ ఏమో ఇంద్రా ఏం ప్రాబ్లం రా ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి ప్రాబ్లం ఈ మామా మహేష్ గారికి వస్తే ఎందుకు ఏంటి అసలు ఏమైంది నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అంటే గుప్తా ఇలా చేస్తుందని చెప్పేసి నేను కళలో కూడా ఊహించుకోవాలి గుప్తా అంటే నాకు చాలా ఇష్టం హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారు వెరీ నైస్ అండి ఫస్ట్ టైం మీరు కాల్ చేయడం ప్రసన్న లక్ష్మి గారు మీరు ఈ విధంగా మాకు ప్రసన్నం ఇవ్వడం చాలా ఆనందం వేసింది లక్ష్మి గారు సో రేడియో గురించి తెలుసు కదా మనది తెలుగు ఏ రేడియో అని చెప్పేసి సో ఫస్ట్ మీరు కాల్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక రెడ్ కార్పెట్ తోటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం బాగున్నాం మీకు ఏం ఫ్లవర్స్ కావాలండి రోజు ఫ్లవర్సా ఓకే నా దగ్గర మూడు ఫ్లవర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఈ మూడు నేను మీకు ఇవ్వాలి ఒకటి చేతిలో ఇస్తాను ఇంకో రెండు ఇస్తాను మేడం ఇవి ఈ చెవులో ఒకటి ఆ చెవులు ఒకటి అంతేనా సో మీకు సిరోజాలు అంటే చాలా ఇష్టం అనమాట యా రోజాలు పెట్టుకోవడం ఎగ్జాక్ట్లీ శిరో రోజాలలో రోజాలు పెట్టుకోవడం అనేది నిజం అండి సిరోజాలు ఎప్పుడు వాడిపోవండి కానీ రోజాలు మాత్రం వాడిపోతూ ఉంటాయి ఏ పని ప్లాస్టిక్ ఏం పెట్టుకుంటామండి ఎండాకాలం చాలా ఇబ్బంది అవుద్ది కానీ ఎండాకాలం అవునండి అవునండి ఎండాకాలము ఇంకేమున్నాయండి ఇంక అందరు కూడా మల్లెపూలు అసలు ఎన్ని రకాల మల్లెపూలు ఉన్నాయండి ఈ అంటే ఈ రోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం అండి ప్రపంచ భూమి దినోత్సవం అంటే భూమికి కూడా ఒక రోజు అంటూ ఉంది సో ఈ భూమి ఎంత అందమైనటువంటి పుష్పాలను ఎంత అందమైనటువంటి రోజెస్ని ఎంత అందమైనటువంటి మల్లెపూలను ఇస్తుందండి కదా సో మీ ఇంట్లో ఏమేమి ఫ్లవర్స్ పెంచుతారు ప్రవళిక మేడం ప్రసన్న మేము ప్రసన్న అండి మాది అపార్ట్మెంట్ కల్చర్ కదా సార్ ఇంకా పెంచుతాం అంత మంచిగా పెరగవు అనమాట కాకపోతే నేను రోజెస్ పెంచుతున్నాను అలాగే శంఖ పుష్పాలు చాలా మంచిది హెల్త్ కూడా ఏంటవి ఏంటవి విన్నారా శంఖ పుష్పం అనేది విన్నారా ఎప్పుడన్నా శంఖ పుష్పమా యా అది బ్లూ కలర్ లో ఉంటుంది శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు అన్నమాట అది ఓకే అవి హెల్త్ కూడా చాలా మంచిది మనల్ని యాంటీ ఏజింగ్ గా ఉంచే అద్భుతమైన ఔషధం అన్నమాట ఇంకా జెంట్స్ కి ఇంకా చాలా మంచిది అండి అది యాంటీ ఏజింగ్ అంటే మనకు ముసలితనం రాదా రాదు సార్ ఇంకా రాదు అమ్మా ఇది అసలు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు వెంచుకున్నారో మాట మీరు ఆ అవునండి అవునండి వండర్ఫుల్ అండి చాలా బాగుంది అది నేను కూడా శంఖ పుష్పం అనేది ఇప్పుడే నాకు శంఖం తెలుసు పుష్పం తెలుసు ఈ శంఖ పుష్పం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే మీరు వెరైటీగా చెప్పేశారు చాలా అంటే చాలా బాగుందండి వండర్ఫుల్ ఇప్పుడు మీరు అన్నారు ముసలితనం రాదు అని చెప్పేసి అన్నారు కదా అంటే ఆడవాళ్ళు కోపంగా ఉంటే వాళ్ళకు ముసలితనం వచ్చేస్తారట తొందరగా ఎగ్జాక్ట్లీ అందుకోసమే మీరు నవ్వుకుంటూ ఉండి ఆ శంఖ పుష్పాలు బాగా తింటూ ఉన్నారు మీరు అలాగే మగవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఈ సిగరెట్ తాగితే వృద్ధాప్యం రాదట్టండి ఏజ్ కారట వాళ్ళు లేదు 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 సిగరెట్ తాగితే వాళ్ళు ఓల్డ్ ఓల్డ్ కారండి చెప్పండి మధ్యలోనే అమ్మా మీరు చాలా స్మార్ట్ అండి ప్రసన్న గారు సరే ఏముండారు ఈరోజు ఇంట్లో ఇంట్లో ఏముండారు అన్నదానం చేయించారు మా అమ్మాయి వాళ్ళు ఓ వండర్ అక్కడ పార్టిసిపేట్ చేశాం సాయిబాబా మేము సాయిబాబా డివోటీస్ అండి అందరం సారీ సాయిబాబా షిరిడి సాయిబాబా షిరిడి సాయిబాబా ఓకే డివోటీ అన్నమాట చక్కగా ఈ రోజు అంటే ఈ రోజు ఫాస్టింగ్ గా ఉంటుంది అనేది ఫాస్టింగ్ అనేవన్నీ అన్ని అయిపోయినాయండి ఇంకా ఈ కరోనా టైంలో ఫాస్టింగ్ ఉండదు కదా వద్దు ఈ పాండమిక్ టైంలో అందుకనే మేము మంచిగా సృష్టిగా

ఈ రెసిస్టెంట్ పవర్తో రావాలంటే బాగా తినాలటండి అని చెప్పేసి అనమాట సంవత్సరం క్రితం చెప్పాము ఆ మేడం ఇప్పుడు హండ్రెడ్ కేజెస్ ఏమో అయిందట బాగా లాభం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆయన అడిగాడట ఎవడే ఎవడిచ్చాడు నీకు ఈ చెత్త ఐడియా ఎవడిచ్చాడు అంటే ఈ పక్కింట్లో ఉండేటువంటి మామా మహేష్ అని ఒకడు ఉన్నాడు కదండి వాడిచ్చాడు ఫాస్టింగ్ చేయొద్దు ఫాస్టింగ్ చేయొద్దు ఫాస్టింగ్ చేస్తే రెసిస్టెంట్ పవర్ అట్లా కాదు నిజంగానే చేయాలి అయితే ఇంటర్మీడియంట్ డైట్ అని మధ్య కొత్తగా వచ్చింది ప్రసన్న గారు మీకు తెలుసా ఈ మధ్య ప్రతి లేడీస్ అండి ఎక్కడ ఏ కమ్యూనిటీలోకి వెళ్ళండి ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళండి ప్రతి లేడీస్ అందరు కూడా ఇంటర్మీడియంట్ డైట్ చేసేస్తున్నారండి మొన్న ఏదో ఈవెంట్కి వెళ్ళాను నేను ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఏమండి ఇక్కడ ఇంటర్మీడియంట్ డైట్ చేసే వాళ్ళు ఒక్కసారి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పేసి అన్నాను అనంగానే అక్కడ వంద మంది చేతులు లేపారండి అరే క్యా బాతయ్య క్యా బాతాయా అని చెప్పేసి ఇంట్లో లేని హౌస్ వైఫ్ అదే రూల్ అండి ఎందుకంటే మేము ఇలాగ పన్నెండు దాకా ఇంటి తినమ్ము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ ఎయిట్ లోపే చేస్తాము కాబట్టి మాకు అదే సరిపోతుంది మేము ఇంకా మళ్ళీ వేరే షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్నమాట వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు నైట్ నైన్ థర్టీ కి నాకు రోడ్ మీద కనబడ్డారు నేను ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఈ రోజు మీరు ఎలానైనా కూడా నన్ను కూల్ ఐస్ చేసి మీరు నా చేతిలో ఉండి దప్పించుకొని వెళ్ళిపోవాలన్నమాట హలో మేడం బండిపండి బండిపండి బండాపండి బండిపండి తొందరగా చెప్పండి ఏంటమ్మా చెప్పండి మిమ్మల్ని మీరు పోతున్నారు ఏదో మీకు సరదాగా మాట్లాడడానికి కాపాను అనుకుంటున్నారా మీకు మాస్క్ లేదు ఏం లేదు హెల్మెట్ లేదు మాస్క్ లేదు హెల్మెట్ లేదు నా రైట్ నైట్ నైన్ థర్టీకి మీరు ఎలా వెళ్తారమ్మా నైన్ థర్టీ అయినప్పుడు ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చింది సార్ అర్ధరాత్రై వెళ్ళొచ్చు కదా అన్న ఇప్పుడు ఈ కరోనా టైంలో మాస్కులు తీసుకుని అంటారు లేదు సార్ ఇంకా మీరు ఇంకా ఆపది ఇంకా లేట్ అయిపోతే ఇంకా మా ఆయన ఆడండి కాదమ్మా నాకు అసలు అర్థం కాదమ్మా ఇప్పుడు కర్ఫ్యూ విధించాము కర్ఫ్యూ విధించి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ అయిపోయింది మీరు బయటికి రావద్దు అని చెప్పేసి మేము ప్రాధాన్యపడుతున్నాము బయటకు వస్తే కరోనా ఎక్కువైపోతుంది దీన్ని నియంత్రించడానికి వేలాది మంది ఇబ్బందులు పడిపోతున్నారు ఆక్సిజన్ సిలిండర్లు అందట్లేదు బెడ్స్ లేవు ఇవన్నీ కూడా మీకు తెలిసి మీరు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు ఇది ఎట్లా నాకు అసలు అర్థం కావట్లేదు అంటే ఈ కర్ఫ్యూ లోనే నేను బైక్ నేర్చుకుంటున్నాను సార్ ఇప్పుడే నాకు బైక్ రాదు అసలు ఎప్పుడు నేర్చుకున్నాను ఎప్పుడు ట్రాఫిక్ 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 ఈ కర్ఫ్యూ లో చాలా ఖాళీగా ఉంటుంది అది కూడా ఈ లో అసలు మనకి ఎలాంటి ఈ దుండగులు వాటి వారిలో పడకుండా ఉంటాయి కదా కరోనా భయంతో అది ఇప్పుడు హాయిగా నేర్చుకోవచ్చు ఏ యాక్సిడెంట్లు కాకుండా ఏ యాక్సిడెంట్లు కాదు ఇక్కడ మీరు చేస్తున్నది చాలా అంటే చాలా తప్పు మేడం మీరు కావాలంటే కావాలంటే డే టైంలో ఎవరు లేనటువంటి ప్లేస్లో వెళ్ళి నేర్చుకోవాలిగా నైట్ టైంలో దట్టు మీరు బైక్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోవట్లేదు మీరు ఇలా కాదు మా ఇలా తప్పు యాక్చువల్గా సరే మీకు మాస్క్ కూడా లేదు కాబట్టి ఇదిగో ఈ మాస్క్ కట్టుకొని తొందరగా ఇప్పుడు ప్రజెంట్ గా లేదు కదా ఇప్పుడు మాస్క్ పెద్ద సార్ వస్తే మళ్ళీ నేను డిక్కి అవసరం లేదమ్మా మేము మేము ఇస్తున్నాం సార్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది తొందరగా వేసేసుకోండి ఇది అయిపోయిందా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక మీరు కుట్టడం తర్వాత అమ్మా అది నా సాక్స్ అది మాస్క్ కనుకొనిచ్చినాయి ఒకసారి నా సాక్స్ మేడం అవి అయ్యో ఒట్టిపుణ్యా సాక్స్ ఇచ్చినాయి కదా అంటే ఇప్పుడు నైట్ టైం కొత్త సాక్స్ వేసుకుంటా కదా మేడం టెన్షన్లో రాత్రిపడ ఏం కనబడక నేను మాస్క్ అనుకొని మీకు సాక్స్ ఇచ్చాను మేడం క్షమించండి నన్ను సరే జాగ్రత్తగా వెళ్ళండి సరేనా ఇంకెప్పుడు నాకు కనబడొద్దు మేడం సరే మీరు ఇక నైట్ టైం వచ్చారు కాబట్టి రండి ఓసారి వెళ్ళిపోండి మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత బాగా మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం కాల్ చేసినా కూడా ఐ రియలీ అప్రిషియేట్ యూ గుడ్ జాబ్ ఓకే బాయ్ మేడం టేక్ కేర్ బాయ్ వామో చూసారు ఇట్లా మావనే ఆట పటిస్తే ఎట్లా అండి భూమి బద్దలైపోదు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్ అప్పట్లో అమ్మ కడుపు చూసేది వెళ్ళాం జేబులు చూసేది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి సీరియల్ చూస్తున్నారనేది అనుకుంటున్నారు బయట ఓకే అలాగే జనరల్గా మన లైఫ్లో చాలా గమ్మత్తు విషయాలు జరుగుతూ ఉంటాయి అయితే ఒకరోజు అకస్మాత్తుగా మా ఇంటికి కొందరు ఫ్రెండ్స్ వచ్చారండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేనేమన్నాను సరే ఈ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చారు వచ్చిన తర్వాత బేబే ఏ బేబే ఏంటి అని అడిగింది అదే ఏం లేదు ఫ్రెండ్స్ వచ్చారు మరి వాళ్ళందరికి ఒక మంచి టీ ఒకటి ఇస్తావా అని చెప్పేసి అంటే యా యా డెఫినెట్గా నేను ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి నన్ను ఏమండే వస్తాను లోపల రండి అంటే వెళ్ళాను నేను కిచెన్లోకి ఏంటి ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొట్టేసి ఎప్పుడీదే ఆలోచన అర్థం చేసుకో సరే మరి నేను కిచెన్లోకి ఎందుకు తెలుసా చెప్పు అని చెప్పేసి అన్నానమాట అంటే ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో చక్కెర లేదు కనీసం ఏం చేయాలో అర్థం కావట్లేదు మిల్క్ ఉన్నాయండి అలాగే టీ పొడి ఉంది బట్ షుగర్ మాత్రం లేదు నేను ఏం చేసేది అని చెప్పేసి అన్నదనమాట అయితే నీకేం పర్వాలేదు నువ్వు షుగర్ లేకుండానే టీ పెట్టేసి తర్వాత నేను చూసుకుంటలే అంతా నువ్వు ఏంటి టెన్షన్ పడక నేను ఉన్నాను కదా బేబీ నీకో అని చెప్పేసి అన్నానమాట అంటే సరే అని చెప్పేసి అంది అన్న తర్వాత అందరికీ టీ ఇచ్చిందనమాట సో అందరికీ టీ ఇచ్చిన తర్వాత నేను అన్నాను అరే మామ మనం అందరం కూడా ఒక గేమ్స్ ఆడదాంరా ఒక గేమ్ ఏంటంటే ఒక కప్లో చక్కెర లేనటువంటి టీ ఉంది ఇది ఎవరికైతే వస్తుందో వాళ్ళు నైట్ డిన్నర్కి మీరే పార్టీకి బిల్ పే చేయాలి మామా అందరికీ అని చెప్పేసి చెప్పాను అనమాట అంతే ఆ తర్వాత అందరూ ఒకటే మాట అబ్బాబ్బాబ్బా ఏం అత్యద్భుతంగా మీ ఆవిడ మరీ ఏంట్రా ఇంత చక్కరేసింది మరీ ఇంత చక్కరేసిందేంట్రా అదే చెలమ్మా మీరేంటమ్మా మరీ నీకు తెలుసు కదమ్మా అన్నయ్యకు షుగర్ అని చెప్పేసి ఇంత చక్కరేస్తే ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఏమండి నేను ఏ మాట కామాటనే కానీ సూపర్ ఉండే అసలు అని చెప్పేసి సో అలాంటి సందర్భం కూడా ఎదురవుతుంది అనమాట అయితే నాకు అసలు అర్థం కాదండి ఎందుకండి మగవాళ్ళు అంటే అంత ద్వేషం ఎందుకు ఇప్పుడు కోడలు అందంగా మంచిగా బ్యూటిఫుల్గా ఉందనుకోండి ఆహా మహాలక్ష్మిలా ఉందండి మీ కోడలు అని చెప్పేసి అంటూ ఉంటారు అదే అల్లుడు అందంగా మంచివాడై ఉంటే మా అల్లుడు మహావిష్ణువు అని చెప్పేసి ఎవరైనా అన్నారేటండి అనవచ్చు కదా అనరు ఓకే ఇక మిగతా మ్యాటర్లోకి మనం వెళ్ళిపోతే ఎవడండి నిత్యానంద నాకు అసలు అర్థం కాదు ఏమండి సార్ ఎవరన్నా డివోటీస్ ఉంటే నేను క్షమించాలి ఈక్వెడార్క్ సమీపంలోని ఓ ద్వీపంలో కైలాసం అనే దేశం సృష్టించుకొని వివాదాస్పద స్వామీజీ నిత్యానంద అందులోనూ భారత్కు చెందినటువంటి ప్రజలు రాకుండా నిషేధం విధించారనమాట కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు అంతేకాకుండా బ్రెజిల్ యూరోపియన్ యూనియన్ మలేషియా దేశాల నుంచి వచ్చే వారిపై వాళ్ళని కూడా బ్యాన్ చేయడం జరిగింది కానీ వివిధ ఆరోపణల మీద యాభై సార్లు కోర్టుకు హాజరైనటువంటి నిత్యానంద రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఎదిలిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఓ ద్వీపాన్నో ద్వీపకల్పాన్నో క్రియేట్ చేసుకొని అక్కడ ఆయననే ప్రధానమంత్రి ఆయన కరెన్సీయే నడుస్తుంది భారత్ మాత్రం రావడానికి వీల్లేదు భారత్ వాళ్ళు అని మన దేశంలో వండుకుంటూ ఎక్కడికో పోయి ఏంది ఇది నిత్యానంద ఇగో ఇది బాగాలేదు ఓకే అలాగే పుడమి తల్లికి కోపం వస్తే ప్రళయం వస్తుంది ప్రకృతిని ప్రేమించి చెట్లు పెంచితే ప్రాణం ఇస్తుంది ఐ రిపీట్ పుడమి తల్లికి కోపం వస్తే ప్రళయం వస్తుంది ప్రకృతిని ప్రేమించి చెట్టు నాటితే ప్రాణమిస్తుంది అందుకోసమే ధరిత్రి దినోత్సవం ఈరోజు చాలా మంచి రోజు అట్లీస్ట్ ఒక ముక్కనైనా పెంచండి ఏదైనా కూడా ఆ నిమ్మకాయల చెట్టు పెట్టండి దానికి నీళ్ళు కూడా అవసరం లేదు ఈ ఎండాకాలంలో ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి తెలుసా నేను నా చేతులతోటి ఒక నిమ్మకాయ చెట్టు పెట్టాను అది ఆ నిమ్మకాయ పెరిగి 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 పెద్దది అయిపోయింది ఐదు సంవత్సరాలు అయింది పెట్టేసి ఆ నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్ళేసి తెంపడం నాకు అసలు ఇష్టం ఉండదు అలా చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఎట్లా చూడగానే ఆహా అంత నీంబు స్మెల్ ఎంత బాగుంటుంది నిమ్మకాయ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం నిమ్మకాయ చెట్లు పెట్టండి మామిడి చెట్లు పెట్టేసేయండి ఓకే మనం తిన్న తర్వాత పిక్కలు మిగులుతాయి కదండి వాటితోటి కూడా పెరుగుతాయి అదేంటో మనం ఎన్నిసార్లు పెట్టినా పెరగవు మనం తిని పడేసింది అనుకోకుండా పెరుగుతుంది అలాగే వరంగల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత చాలా అంటే చాలా వస్తుందట సో ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుంటేనే జాయిన్ చేసుకుంటామని చెప్పేసి ఆసుపత్రి యాజమాన్యము చెప్తూ ఉందన్నమాట చాలామంది సిలిండర్లు పట్టుకొని తిరుగుతున్నారు ఎక్కడ నింపుతారా ఆక్సిజన్ అని చెప్పేసి కనీసం వాళ్లకు ఆక్సిజన్ సిలిండర్ అనేది మన దగ్గర తయారు కాదురా అది ఇక్కడ ఐ వుడ్ లైక్ టు యాడ్ యూ సంథింగ్ విశాఖ కర్మాగారాన్ని మూసివేయాలి విశాఖ ఫ్యాక్టరీని స్టీల్ ఫ్యాంట్ని మనం మూసివేయాలి అది ఇది అని చెప్పేసి ఆ మధ్య గొడవలు క్రియేట్ చేశారు కానీ ఇప్పుడు అదొక్కటే వంద టన్నుల ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఈ టైంలో అటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇంత కష్టపడి వంద టన్నుల ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు అది ఆల్మోస్ట్ మీరేదే మన అంటే మన ఇండియా మొత్తానికి ఉపయోగపడుతుంది ఈ టైంలో నా మద్దతు కూడా డెఫినెట్గా మీకేనండి వెరీ 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 గుడ్ జాబ్ అండి ఆక్సిజన్ సిలిండర్ల కొరత పట్టుకొని సిలిండర్లు పట్టుకొని ఆక్సిజన్ నింపుతావా నింపుతావా అంటే ఎట్లా నింపుతారు సార్ ఊరు బయటికి వెళ్ళేసి ఆ చెట్ల గాలి అంతా కూడా ఆక్సిజన్ ఆ సిలిండర్లో నింపి సార్ మా బావి దగ్గర పోయిన తెల్లారంగనే అక్కడ మస్తు ఆక్సిజన్ ఉంటుంది ఓ పైప్ పెట్టేసి ఆక్సిజన్ అంతా లోపలికి పోయితే చూసినా సార్ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకున్నా అనగానే వాడన్నాడు అరే నీకు మామా మహేష్ ఏమైతారా అంటే సార్ మామా మహేష్ నాకు దేవుడు అన్నాడట ఎక్కడ దొరుకుతారా మీరు ఎవడ్రా ఎవడ్రా ఈ ఐడియాలు ఇస్తున్నది గ్యాస్ సిలిండర్ పట్టుకొని బయటకెళ్ళి అందులో ఆక్సిజన్ ని తీసుకొస్తా అన్న ఎవడన్నా అలాగే తెలుగు రాష్ట్రాలకు వరుస వర్ష సూచన కూడా వచ్చేస్తుంది ఉత్తర దక్షిణ ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి సముద్ర మఠానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ద్రోణి స్వభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో తేలికపాటి మోస్తారు వర్షాలు పడే అవకాశం కనుక కనబడుతుంది అలాగే ఇక తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం కనబడుతుంది అందుకోసం ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉందన్నమాట ఎప్పుడు మామను తడిపేద్దామా ఎప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఆకాశం ఏడుస్తుందా ఇది అని చెప్పేసి అనిపిస్తుంటుంది లేకుంటే ఆకాశం ఆనంద భాష్పాలు మన మీద కుమరుస్తుందా అని చెప్పేసి అనిపిస్తుంది ఏది ఏమైనా వర్షము ఒక చిన్న మోస్తారు వర్షం పడడం మాత్రం ప్రాబ్లం ఏం లేదు అయితే మనం ఇంత ఆక్సిజన్ గురించి మనం మాట్లాడుతుంటే మార్స్పై ప్రయోగాలు నాసా ఒక కొత్త ఎత్తులు వేస్తుందన్నమాట ఫర్సీవర్ ఎండ్స్ రోవర్ చాలా అంటే చాలా అద్భుతాలు సృష్టిస్తుంది మొన్ననే పంపించారు అక్కడికి అయితే ఈ ఈ పర్సీవరెన్స్ రోవర్ తోటి అద్భుతాలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సరికొత్త ప్రయోగానికి ఒకటి శ్రీకారం చుట్టారు అంగారకుడిపై ప్రయోగాల్లో భాగంగా హెలికాప్టర్ను ఎగిరేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చి స్పేస్ ప్రయోగాల్లో కొత్త చరిత్ర సృష్టించిందనమాట ఆ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు సో మార్స్ పైన కూడా ఆక్సిజన్ క్రియేట్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ నాసా మనం ఒకసారి అమెరికాకు పోతే మాత్రం నన్ను ఎవరైనా నాసాకి తీసుకెళ్ళండి ఒకసారి నిజంగానే చూడాలనుంది ఓకే అలాగే ఇక బైడెన్ గ్రూప్లో మళ్ళీ మనకు వనిత గుప్తా యాడ్ అయ్యారు కంగ్రాచులేషన్స్ వనిత గుప్తా గారు సో అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్గా వనిత గుప్తా నియామకం అయ్యారు ఈ పదవి చేపట్టున్నటువంటి తొలి భారత సంతతికి చెందినటువంటి మహిళగా నిలిచారు వనిత గుప్తా నియామకంపై యుఎస్ సెనెట్ ఓటింగ్ నిర్వహించగా ఆమెకు యాభై యాభై ఒక్క ఓట్లు సాధించారు వంద మంది సభ్యులు ఉన్నటువంటి సెనెట్ రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలకు చెందినటువంటి మరో యాభై మంది సభ్యులు ఉన్నారు అలాగే టై అయితే ఓటు వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ సైతం ఓటింగ్కు హాజరయ్యారనమాట సో అటువంటి వాళ్ళు వచ్చేసారు ఈరోజు వనిత గుప్తా కంగ్రాచ్యులేషన్స్ గుప్తా మ్యామ్ గుప్తా అనగానే గుర్తు వచ్చేసింది ఈ గుప్తా జ్వాల ఈరోజు పెళ్ళి చేసుకుంది అంటే సంతోషమే కానీ ఉండే ఒకప్పుడు వన్ లవ్ ఉండే గుప్తా జ్వాల మీద గుప్తా జ్వాల అనగానే మీరు గూగుల్లోకి వెళ్ళేసా ఈమెంజ్ చేసి నాకు ఇష్టం లేదు కదా ఏమన్నంటే ఇమీయట్గా మహేష్ గారికి గుప్త జ్వాల ఎందుకు నచ్చింది అని గుప్త జ్వాల ఇమేజెస్ అని గూగుల్లో కూడా నేను ఒప్పుకోండి నేను చెప్తున్నాను ఓకే అలాగే కరోనాను కథం చేయడానికి కాగడాలతోటి రన్ నిర్వహించారట ఒక గ్రామంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం ఒక గ్రామంలో ప్రజలు వింత ప్రదర్శన చేశారు మధ్యప్రదేశ్ గణేష్పూర్కి చెందినటువంటి ప్రజలు కాగడాలు పట్టుకొని భాగ్ కరోనా భాగ్ అని చెప్పేసి ఆ వీధుల్లో పరిగెడుతూ ఉన్నారనమాట అనంతరం పొలిమేర్లలో వాటిని పడేశారు ఇలా చేయడం ద్వారా కోవిడ్ తమ గ్రామం నుంచి రాకుండా ఉంటుంది కోవిడ్ నుండి మేము కాపాడుకుంటామని చెప్పేసి ఏదైనా అంటువ్యాధి ప్రబలితే ఇలానే కాగడలు పట్టుకొని ఊరు ఊరంతా కూడా ఇట్లా స్లోగన్స్ ఇచ్చేసుకుంటూ చెప్తామండి ఇది లాస్ట్కు ఊరు చివర అక్కడ పడేస్తుంటాము అది మా ఆచారం అని చెప్పేసి అంటే కలరా మసూచి మసూచి సో ఇవన్నీ వచ్చినప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట గ్రామస్తులు అంటే గ్రామస్తులో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని ధైర్యాన్ని నింపేందుకు అమ్మయ్యా ఇంకా మా ఊరిలో కరోనా రాదు కరోనాని కాల్చి బొంద పెట్టేసినాం ఆ ఊరు బయట ఇక రాదు అన్నప్పుడు ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చేస్తుంది ఓకే తెలుసు కదా ధైర్యమే ధనలక్ష్మి సో ఇమీడియట్గా ఏగి ఎందుకు వస్తుంది ఆల్రెడీ కాగడలేక కాల్ చేసి బయటపడేసరికి మనం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ధైర్యం అందుకోసమే ఈ టైంలో కరోనా వచ్చినా కూడా ధైర్యంగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ప్రతిదీ ఏదైనా తీసుకోండి దానికి ఒక మూలం ఉంటుంది ఎందుకు కాగడ ప్రదర్శన చేశారు కాగడాలన్నీ కూడా ఊరు బయట కాలుబెడుతున్నారు కాలుబెడితే అందులో ఉన్నటువంటి వైరస్ చచ్చిపోతుంది ఇక రాదు అనే ఒక ధైర్యం సో ఆ ధైర్యమే మనుషుల్ని డెఫినెట్గా నిలబడుతుంది అది జరుగుతున్నటువంటి ఒక విషయం అనమాట ఎనివే గుడ్ జాబ్ ఎవరి నమ్మకాలు కూడా వాళ్ళయి అట్లంతా మాత్రాన మీరు కాగడాలు వేసుకొని ఊరు బయట తిరిగారనుకో ఈ టైంలో అరెస్ట్ చేస్తారు ఎవడు చెప్పింది రా కాగడాలు కాల్చమా చెప్పేసి అని చెప్పేసి అన్నారు అనుకో ఇక మళ్ళీ ఎందుకో మీరు నా పేరు చెప్పి నన్ను ఇరిగిచ్చుడు ఎందుకండి కానీ ఏ కా కామాటే కరోనా నేను ఎందుకు ఇంత బాగా చెప్తున్నాను ఎంత బాధగా చెప్తున్నాను అసలు ఒక ఒక దారుణం జరిగిందండి ఒక ఇంట్లో నలుగురు చనిపోయారండి తోటి అందుకోసమే మాస్కులు వేసుకున్నారా ఏమండి ఒక నిమిషం ఉండండి నేను త్రీ డేస్ నుండి చెప్తున్నాను కదా నీకు మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో అని చెప్పేసి ఎందుకు పెట్టుకోవట్లేదు మాస్కులు పెట్టుకోవచ్చు కదా మిమ్మల్ని అనేది అంత కోపంగా చూడాల్సిన అవసరం లేదు పెట్టుకోండి ఆయన నుంచి కోపం ఒకటి నా మీద ఓకే అలాగే మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా తయారైపోయింది కనీసం వైద్యం అందక కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి ఘటనే నాసిక్ జిల్లా చాందువాడ్లో జరిగింది కరోనా సోకడంతో అరుణ్ అనే వ్యక్తి అతడి భార్య అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ లేవని చెప్పేసి చెప్పారు సార్ నా హస్బెండు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు సార్ ఆయనకు శ్వాస అందట్లేదు అలాగే ప్లీజ్ సార్ మీరు కొంచెం బెడ్స్ అరేంజ్ చేయండి సార్ ఏదో ఒకటి గ్లూకోజో ఏదో ఒకటి పెట్టండి సార్ కనీసం బ్రతుకుతాడు సార్ ఆక్సిజన్ సిలిండర్లు లేవంటున్నారు బెడ్స్ లేవంటున్నారు కనీసం ఆయనను వరండలోనైనా పడుకోబెట్టండి సార్ అంటే వరండా కూడా ఫిల్ ఫిల్ అప్ అయిపోయిందమ్మా బయట ఎక్కడన్నా చెట్ల కింద ఉండిపోండి అని చెప్పేసి అన్నారట బెడ్స్ లేవని చెప్పేసి చెప్పడంతో కనీసం ఆక్సిజన్ అయినా పెట్టాలని చెప్పేసి భార్య వేడుకుంది అయితే సిబ్బంది కాస్త ఆలస్యం చేయడంతో పాపం ఆయన తన భార్య ఒడిలోనే కన్ను మూసాడు ఇది చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించేసింది మార్నింగ్ ఈ విషయం చూడగానే అరే ఎట్లా ఇట్లా అయితే ఏదో ఒకటి చేయాలండి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇలాంటి సందర్భంలో అంటే మ సాధ్యమైనంత వరకు మనం చేస్తాం ఏదో ఒకటి మనం చేస్తూనే ఉన్నాం కానీ వెరీ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక అబ్బాయి ఆక్సిజన్ అలాగే బెడ్ల కోసం దేశంలో కరోనా రోగులు వారి బంధువులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని చెప్పేసి ఇలాంటి వారికి సహాయం చేసేందుకు ముంబైకి చెందినటువంటి షానవాజ్ షేక్ అనే యువకుడు ఏకంగా ఆయన ఇరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే కార్ అమ్ముకున్నాడండి ఈ కార్ను అమ్ముకొని వచ్చినటువంటి డబ్బులతో అవసరంలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్లను ఆయన సరఫరా చేస్తున్నాడు తన బృందంతో కలిసి షానువాజ్ ఇప్పటికీ నాలుగు వేల మందికి సహాయం అందించాడండి ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం బట్ అలా ప్రతి ఒక్కరూ వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు సో మీరు కూడా ఏదన్నా ఈ టైంలో సహాయం చేసే ప్రయత్నించేయండి అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒకటి వచ్చేసిందంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఏ హాస్పిటల్కి వెళితే మనకు ఏ ఏది అంటే ఎటువంటి ఇవన్నీ కూడా చెప్తున్నారు అదొకటి ఒక సైట్ వచ్చేసింది ఆ సైట్ ఏంటో మీకు చెప్తాను నేను అది కూడా నాకు చాలా అంటే చాలా గ్రేట్ అనిపించేసింది పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి సో ఇటువంటి మనము చేసినప్పుడల్లా ఇబ్బంది అనిపిస్తుంది అలాగే రెమిడిఫైర్ ఇంజెక్షన్స్ ఇంకొక రెండు రోజుల్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు రెమ్డివిర్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఏదైతుందో అది అన్ని చోట్లలో అవైలబిలిటీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు ముందుకొస్తుంది మిగతా మహారాష్ట్ర వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి ఈ టైంలో కొందరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా దాపెట్టేసి బ్లాక్లో చేసేసి ఒక్కొక్క పదిహేను వందల రూపాయలున్న ఇంజక్షన్ ఇప్పుడు నలభై ఐదు వేలు యాభై వేలు అరవై అయినా కూడా దొరికే అవకాశం లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుందన్నమాట సో అలాగే ఒక కరోనా కరోనా ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చుకున్న వాళ్ళు సెకండ్ ఇంజక్షన్ సెకండ్ డోస్ కోసం ఆ సెకండ్ ఇచ్చే డోసులు కూడా దొరకట్లేదు అట మొన్నటి వరకు వేస్ట్గా వృధా పడిపోయినాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మే ఫస్ట్ నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తుంటారు సో మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్ని డెఫినెట్గా చెప్పండి ఈ ఈరోజు మార్నింగ్ అయితే మామూలుగా గొడవ పెట్టుకోలేదు మా అమ్మ నాన్నతో నేను మీరు వెళ్తారా వెళ్ళారా అని చెప్పేసి అంటే ఇంక అప్పుడు వెళ్ళారు వెళ్ళి వాళ్ళు ఇంజక్షన్ తీయించుకున్నారు బట్ నేను ఈ రెండు మూడు రోజుల్లో ఈరోజు రేపు లేకుంటే ఈ టూ త్రీ డేస్లో వెళ్ళేసి ఇంజెక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఇంజక్షన్ తీసుకునేటప్పుడు చాలా భయమైపోతుంది ఎట్లా ఎవరు నువ్వించుకోవాలి నేను ఎట్లా ఏం చేయమంటారండి నాకు ఇంజక్షన్ ఇచ్చినా కూడా నొప్పి రాకుండా ఉండాలంటే ఎవరిని గుర్తుకు తెచ్చుకోమంటారు కదా నే అదే అనుకుంటున్నాను ఓకేనా రైట్ మరిక మన షోలో సమయం అయిపోయింది కరెక్ట్గా అలాగే వరుడికి గడ్డ ఉంటే పెళ్లికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అన్న పుదుచ్చేరి కరైకల్ జిల్లాలోని జాలరి గ్రామ గ్రామస్థులు చాలా వింత నిర్ణయం తీసుకున్నారు వరుడికి గడ్డ ఉంటే ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళొద్దని చెప్పేసి తీర్మానించారనమాట గడ్డంతో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ వివాహాలను బహిష్కరించాలని చెప్పేసి పద్నాలుగు గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు తమ ఆచారాలకు విరుద్ధంగా చాలామంది గడ్డం పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని ఇక నుంచి తన సాంప్రదాయం ప్రకారం క్లీన్ షేవ్ చేసుకున్న వారికి వాళ్ళ పెళ్ళికే వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట ఇంకేం పెళ్ళి అంటేనే క్లీన్ షేవ్ రా బాబు అర్థం చేసుకోరా గ్రామస్తులు ఎన్నని చెప్తాం వాళ్ళకి మనము అలాగే ఇక ఓటీటీలో వైల్డ్ డాగ్ వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో హాయిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు చూస్తున్నారా రేపా సాటర్డే చూడండి బాగుంటుంది ఎందుకు ఈ టైంలో మళ్ళా ఓకే అలాగే కష్టకాలంలో ఆపద్బాంధు లాస్ట్ చెప్తున్నాను దీని గురించి కరోనా సెకండ్ వేవ్లో ప్లాస్మా అలాగే రెమ్డెసివిర్ లభించక అవస్థలు పడుతున్నటువంటి ఈ సమయంలో ఈ సమస్య పరిష్కరించడానికి హైదరాబాద్ యువత ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది నగరంలో ఆక్సిజన్ బెడ్లు రెమిడిసివిర్ ప్లాస్మా సహా ఇతర సేవలపై దాతలను అలాగే అవసరానికి ఆదుకునే వాళ్ళను ఒకచోట చేర్చింది అంటే బ్లడ్ కానివ్వండి తర్వాత ప్లాస్మా కానీ ఆక్సిజన్ కానీ బెడ్లు కానీ సేవలపై దాతలను అలాగే అవసరార్దులను ఒకచోటకి చేర్చుతోంది అలాగే ఇటు ఏపీలోనూ ఆసుపత్రుల్లో బెడ్ సమాచారం కోసం ప్రభుత్వము డాష్ బోర్డ్ డాట్ కోవిడ్ నైన్టీన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది మీరు అందులోకి వెళ్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఐ రిపీట్ డ్యాష్ బోర్డ్ డాట్ కోవిడ్ నైన్టీన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఒకసారి చూడండి ఇది చూస్తే మనకు క్లియర్గా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు వాళ్ళకి కాల్ చేసి వీళ్ళకి కాల్ చేసి మహేష్ గారు అది చూడండి ఇది చూడండి మీరు అక్కడ అమెరికాలో ఉండి కూడా లేకుంటే ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఉండి కూడా ఇది చూసుకోవచ్చు ఓకే సో దీని మీద ఇన్ఫర్మేషన్ ఇందులో సమాచారం వాళ్ళు భద్రపరుస్తున్నారట ఇందులో సమాచారం ఇస్తున్నారు డాష్ బోర్డ్ డాట్ కోవిడ్ నైన్టీన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది కొట్టగానే మీకు మీ మిగతా అంతా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక రేపటి తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో మిమ్మల్ని అలరించడానికి మీ మామ మహేష్ వెళ్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు అప్పటివరకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వినండి ఇంకొక ముగ్గురికి చెప్పండి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో గురించి లాక్డౌన్లో అందరూ వినే ప్రయత్నం చేస్తారు వైడియర్ మామజ్ ఎన్ మామేజ్ అలాగే ఈ మనిషా టాకియా ఎక్కడ ఏందో ఏందో ఈ పిల్ల ఎక్కడికైనా వెతకాలి అంటే మనిష కాదు ఆయేషా టాకియా